వర్షం ప్రకృతిలో ఓ అద్భుతం. వర్షాన్ని ఇష్టపడని వారు బహుశా ఉండరేమో. ఎందరో కవులకు వర్షం ఓ ప్రేరణ. భావాలను వ్యక్తీకరించలేని వారిని సైతం భావుకతలో ముంచి తేల్చే శక్తి వర్షానికి ఉందని ప్రత్యేకించి చెప్పాలా? ఇక సకల కళల సమ్మేళమైన సినిమాకు వర్షం నిజంగా ఓ ప్రత్యేక ఆకర్షణ. వర్షంలో పాటలంటే ఆ క్రేజే వేరు, ఇక వర్షంలో ఫైట్ అంటే ఆ కిక్కే వేరు. సినిమా అంతా ఎలా ఉన్నా అందులో ఓ వర్షం పాట కానీ ఓ వర్షం ఫైట్ కానీ ఉంటే అది సినిమాకే స్పెషల్ అట్రాక్షన్. అప్పటిదాకా సినిమాను సైలెంట్ గా చూస్తూ కూర్చున్న జనాలు వర్షం పాట రాగానే ఒక్కసారిగా అలర్ట్ అయిపోతారు. మాస్ ప్రేక్షకులనే కాదు, క్లాస్ ప్రజానికాన్ని కూడా ఒక్కోసారి వర్షం భలే మాయ చేస్తూ ఉంటుంది. వర్షంలో తీసే కొన్ని సన్నివేశాలు సైతం ప్రేక్షకులకి చలి పుట్టిస్తాయి. ఇలాంటి సన్నివేశాలు తీయటంలో ఇప్పుడు దర్శకుల్లో శేఖర్ కమల అగ్రగణ్యుడు. అతని ఆనంద్ సినిమాని తీసుకోండి, అందులో సన్నివేశం ఉంది. రూప ఇంటి పక్కన పోర్షన్ లో ఆనంద్ దిగుతాడు. సన్నివేశాలన్నీ సరదాగా ఆసక్తిగా సాగుతూ ఉంటాయి. అలాంటి సమయంలో ఓసారి భోరున వర్షం ఇంట్లో రూప వేడివేడి పకోడీలు వేసుకుని తింటూ ఉంటుంది. టీవీలో మల్లీశ్వరిలోని పాట, మనసున మల్లెల మాలలుగనే. అబ్బబ్బబ్బబ్బ, వాట్ ఎ రొమాంటిక్ సిట్యువేషన్. సరిగ్గా అలాంటి టైంలో ఆనంద్ అక్కడికి వస్తాడు. వాతావరణ ప్రభావం మనసుపై చాలా బలంగా ఉంటుంది. అలాంటి సిట్యువేషన్ లో అమ్మాయికి అబ్బాయికి ప్రేమ చిగురించకుండా ఉంటుందా చెప్పండి? గోదావరిలో కూడా శేఖర్ ఇలాంటి మ్యాజిక్ చేశాడు. ఉందేమో గోదావరి మధ్య చుట్టూ పాపికొండలు, అలాంటి ప్లేస్ లో వాన మొదలైతే మనసు తడవకుండా ఉంటుందా? పైగా అమ్మాయి పేరు సీత అయితే అబ్బాయి పేరు రాము. పైకి కోపతాపాలు ఎన్నున్నా అంతర్లీనంగా మాత్రం ప్రేమ పుట్టడం ఖాయం. ఆ సినిమాలో కూడా అదే జరిగింది. శేఖర్ కమలకు వాన అనేది సెంటిమెంటో ఏమో కానీ హ్యాపీ డేస్ లో కూడా హీరో హీరోయిన్లను కలపడానికి వాననే వాడుకున్నాడు. ఫస్ట్ టైం నా బైక్ మీద నా చెల్లెలు కాకుండా ఇంకో అమ్మాయి, అది కూడా ఓనీలో, అది కూడా వానలో అంటూ పులకించిపోతాడు అందులో వరుణ్ సందేశ్. అతని పాత్ర పేరు చందు, తమన్న పాత్ర పేరు ఇందు. చక్కగా ఇందుని బైక్ ఎక్కించుకుని వానలోనే షికార్లు కొడతాడు. పైన వర్షం, పక్కన అందమైన అమ్మాయి, చెట్టు కింద బైక్ ఆపి వేడివేడిగా కాలిన కండల్ని ఇద్దరు కలిసి తింటూ ఉంటే అసలు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి. కుర్రాళ్ల మనసుల్లోని ఊహలకు అందమైన రూపాన్నిచ్చి తెరపై ఉన్న తారల్లో తమను తాము చూసుకునేట్టుగా చేసే మాయగాడు శేఖర్ కమల. హ్యాపీడేస్ విషయంలో జరిగింది అదే కదా. సోయలేని హాయిలో ఉన్నప్పుడు గాలివాన కమ్ముకుందనుకోండి, ఇక లోనంతా గిలిగింతలేగా. అలాంటి సమయంలో ఒక్కరే ఉంటే ఓ బాధ, తోడుంటే ఇంకో బాధ. విధాలో ఆ జంట ఫీలింగ్స్ ఇలాగే ఉంటాయి. స్నేహానికి ప్రేమకు మధ్య ఉన్న ఓ దారపు పోగుని వర్షంలో తడిపి తెగ్గొట్టాడు శేఖర్ కమల. దాంతో ఆ ప్రేమ వర్షంలో ప్రేక్షకులు కూడా తడిసి ముద్దైపోయారంటే నమ్మండి. మొత్తంగా ఈ శేఖర్ కమల గారికి కోటి వందనాలు, ఆయన వానకు శతకోటి వందనాలు. ఇలాగే తన సెంటిమెంట్ ని కొనసాగిస్తూ ప్రేక్షక హృదయాలలో జడివానలు కురిపించాలని ఆశిస్తూ మీ తెలుగు వాన్. Thank you.